హాయ్ ఫ్రెండ్స్, నేను పవన్, బైక్ మెకానిక్, కార్చర్ జంక్షన్, మధురవాడ. సో మనం ఈరోజు ఒక వీడియో చేస్తున్నాం. అదేంటంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం. ఈ యొక్క కంప్లైంట్ ఈ యొక్క బండికే కాదు, అన్ని బండికి కూడా మనం ఇదే విధంగా మనం పోల్చవచ్చు. సో ఈ బండికి ఏంటంటే కస్టమర్ బ్యాటరీ కంప్లైంట్ ఉందని మార్పించారు. మార్పించిన తర్వాత కూడా పవర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, 18.29, 18.30 వచ్చేస్తుంది. ఇంత రాకూడదు. ఇంత వచ్చింది అంటే మటుకు కంపల్సరిగా ప్రాబ్లం అనేది ఏమవుతుందంటే బ్యాటరీ పోవడం, ఎలక్ట్రికల్ బల్బులు అయిపోవడం, లేకపోతే హార్న్స్ పోవడం, ఇలాంటి కంప్లైంట్లు వస్తూనే ఉంటాయన్నమాట. సో దీనికి సొల్యూషన్ అనేది ఏంటంటే ఇక్కడ రెక్టిఫైయర్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్క బండికి ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. ఈ బండికి అయితే మటుకు ఇక్కడే ఉంటుంది. మనం ఏంటంటే ఆ కాయిల్ మార్చాలి కంపల్సరిగా. ఆ కాయిల్ మార్చిన తర్వాత ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చెక్ చేయాలంటే మల్టీమీటర్ ఉంటుంది. మల్టీమీటర్ మనం ప్లస్ ప్లస్ మైనస్ మైనస్లో పెట్టి బండి యాక్సిలరేటర్ ఫుల్ రైజ్ చేస్తుంటే ఇంజిన్ నుంచి హై పవర్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది. అది ఇదే కాయిల్ అన్నమాట. ఆర్ఆర్ యూనిట్ అని అంటారు. ఒక్కొక్క బండికి ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. ఈ బండికి అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట, ఫ్రంట్ నెక్ దగ్గరే. ఇది యాక్చువల్లీ ఎఫ్జెడ్ అన్నమాట. అయితే ఏంటంటే మనం ఆ కొత్త కాయిల్ వేసిన తర్వాత మనం యాక్సిలరేటర్ ఇచ్చి రేస్ చేస్తుంటే ఇదే పాత కాయిల్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ కాయిల్ చెక్ చేస్తుంటే పవర్ ఎంత వస్తుందని మనం చెక్ చేస్తే 14.50 దగ్గర వస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయితే మటుకు రెక్టిఫైర్ అనేది అయిపోయింది. సో ఇంకేంటంటే మనం ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల రేపు పొద్దున్న మనకి ఏదైనా బ్యాటరీ పోకుండా ఉండడం, ఎలక్ట్రికల్ కంప్లైంట్ రాకుండా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి సేవ్ అవుతాయన్నమాట కంపల్సరీగా. ఫ్రెండ్స్, నేను మీకోసం ఇంకెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను. మంచి వీడియోస్ ప్రతి ఒక్క బండి మీద చేస్తూనే ఉంటాను. తప్పనిసరిగా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మటుకు చేయండి.